శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ ఆధ్యాత్మిక యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియోలో మీకు తెలియజేసే అంశం నేను చెప్పేటటువంటి రాశి సింహరాశి. ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ 2021 అనగా శ్రీ ప్లవనామ సంవత్సరం. ఈ రాశి కలిగినటువంటి వారిలో ఉద్యోగరీత్యా కానీ వివాహ రీత్యా ప్రేమరీత్యా వీరి యొక్క ధనానికి సంబంధించినటువంటి పరిస్థితుల యొక్క అనుకూలన ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు కొన్ని విషయాలు వివరణ తెలియజేస్తాను. ఈ సింహరాశి కలిగినటువంటి వారికి ఈ శ్రీ ప్లవనామ సంవత్సరమైనటువంటి 2021 కాలంలో వీరికి ధన ప్రభావంగా చూసుకుంటే ఎంత ఆపద ప్రభావంలో ఉన్నప్పటికీ ధనానికి కొదవ లేకుండా బతికేటటువంటి సంకల్పం ఈ రాశి కలిగిన వారికి ఈ సంవత్సర కాలంలో తప్పకుండా వర్తిస్తుంది. లక్ష్మీ విషయంలో, ధనము విషయంలో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కూడా ఎటువంటి దరిచేరకుండా వారి యొక్క మనోస్థితిని పెంచుకోవడానికి కావలసిన ధనము, వారి యొక్క సమస్యలను అధిగమించడానికి కావాల్సినటువంటి ధనాన్ని వీళ్ళు త్వరిత కాలంలోనే చాలా తేలికగా కూడా సంపాదించగలిగినటువంటి పరిస్థితి ఈ సంవత్సర కాలం ఈ రాశి కలిగిన వారికి చాలా అనుకూలంగా మారేటటువంటి ప్రభావం అనేది ఈ రాశి కలిగిన వారికి ఆర్థికంగా చాలా బలంగాను దృఢంగాను ఈ రాశి కలిగిన వారికి ఉంటుంది. వీరి లక్ష్మీ విషయంలో కూడా ఎటువంటి భయభ్రాంతులను లేకుండా వీరి ధన విషయంలో కూడా ఖర్చు పెట్టగలిగిన స్వభావం కలిగిన వారు, ఒక్కొక్క సమయంలో దాన్ని పొదుపు చేయగలిగినటువంటి గుణభావం కూడా ఈ రాశి కలిగిన వారికి ఉంటాం. ఒక టైంలో ఏదైనా ఒక ధనాన్ని ఖర్చు పెట్టే విషయం వచ్చినప్పుడు దాన్ని పొదుపు చేసే ఆలోచన కన్నా ఎంత త్వరగా ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచనే వీరికి ఎక్కువగా ఉండటం అనేది ఈ రాశి కలిగిన వారిలో ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి ఉద్యోగపరంగా ఈ 2021 సంవత్సర కాలంలో వారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా ఉద్యోగానికి సంబంధించింది గతంలో ఏదైతే ఎదురవుతూ ఆ అనుకున్న కార్యక్రమానికి దగ్గరికి వచ్చి దూరం అవటం, ఆ కార్యప్రభావం సాధించలేనటువంటి పక్షంలో మానసికమైనటువంటి బాధలు పడటం, ఆ అనుకున్నటువంటి కార్యక్రమం అవుతుందా లేదా అనేటువంటి గతంలో పడేటువంటి దానికి ఈ సంవత్సర కాలంలో తగు బదులు దొరుకుతుంది. ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి పరిస్థితులు కాస్త గవర్నమెంట్ ప్రభావంగా కొన్ని ఆటుపోట్లు పడాల్సిన పరిస్థితులు జరుగుతాయి. అయినప్పటికీ ప్రైవేట్ రంగం నుంచి గవర్నమెంట్ రంగంలో చేయాలనుకున్న వారు దాన్ని పట్టు వదలనటువంటి విధంగా ఖచ్చితంగా పాటించగలిగితే ఆ అనుకున్న ఉద్యోగం తప్పకుండా వారికి వర్తిస్తుంది. అలాగే ప్రైవేట్ రంగాల గురించి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మొదట కాస్త ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా తప్పకుండా వారికి ఉద్యోగ ప్రభావంలో మాత్రం సెటిల్ అయ్యేటటువంటి సంకల్ప బలం ఏర్పడుతుంది. గవర్నమెంట్ ఉద్యోగంలో స్థిరపడాలనుకున్న వారు, కొన్ని కొన్ని ఉద్యోగాల విషయంలో పర్మనెంట్గా బాధపడేటువంటి వారు మొదట ఒకటి రెండు కాలాలు కాస్త నెలల కాలం కాస్త అటు ఇటుగా అనిపించినా తప్పకుండా వీరికి నడిమెట్లో మాత్రం తప్పకుండా వీరికి ఉద్యోగం మాత్రం స్థిరత్వం జరిగేటటువంటి ప్రభావం ఈ రాశి కలిగిన వారికి తప్పకుండా జరుగుతుంది. ఈ రాశి కలిగిన వారి యొక్క వివాహాల విషయంలో ఎక్కువ శాతం పెద్దవాళ్ళ నిర్ణయం కన్నా తమ స్వతంత్రమైన నిర్ణయం ద్వారా వివాహం చేసుకోవాలని ఎక్కువగా ఆలోచన చేస్తారు. కానీ ఈ రాశి కలిగినటువంటి వారి స్త్రీల విషయంలో మాత్రం పెద్దవాళ్ళ యొక్క నిర్ణయంతోనే, వారి యొక్క కుటుంబ యొక్క అభిమానంతోనే, కుటుంబం యొక్క అండదండలతోనే కొన్ని వివాహాలని వారు ఏదైతే వ్యక్తిని ప్రేమించినప్పటికీ లేదు పెద్దవాళ్ళ వివాహం అయినప్పటికీ అది నలుగురు యొక్క సమ్మతంతోనే వివాహం జరగాలని స్త్రీల యొక్క ఆలోచన అనేది ఈ రాశి కలిగిన వారికి ఎక్కువగా ఉంటాం విశేషం. ఈ వివాహాల విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు వారి యొక్క ఆలోచనలు ఒక్కొక్క టైంలో ఒక రకంగా, ఒక సమయంలో ఒక రకంగా మారుతూనే ఉంటాయి. వాళ్ళు తీసుకున్న వివాహాల నిర్ణయాలలో పెద్దవాళ్ళ నుంచి కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని అనుకున్నవి సక్రమంగా చేతికి రాకపోవడం, జరగాల్సిన సమయంలో సకాలంగా జరగకపోవడం, ఏదైతే వివాహ విషయంలో వారు మనసులో ఒకటి సంకల్పం చేసి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పద్ధతిగా దాన్ని కరెక్ట్గా చేయాలనుకుంటారో ఆ ప్రభావం చేతి దగ్గరకు వచ్చినప్పుడు వెనక తిరిగిపోయినా సరే తిరిగి మరలాది వారి చేతికి అందేటటువంటి ప్రభావం కూడా ఈ రాశి కలిగిన వారికి వివాహ రూపంగా జరుగుతుంది. గతంలో వివాహాల విషయంలో కొన్ని దోషాలు ఉండడం, కొన్ని పనులు పెట్టుకొని అవి అవ్వక దగ్గరకు వచ్చినటువంటి వివాహాలు జరగక కాలం ముందుకెళ్తున్నప్పటికీ వారికి సమయానికి వివాహం కుదిరిపడక బాధపడుతున్న పరిస్థితులు ఉన్నా కూడా వాటిని కూడా అవరోధించి తప్పకుండా వారికి వివాహ యోగం జరిగేటటువంటి సంకల్ప బలం ఉంటుంది. ఈ రాశి కలిగినటువంటి వారిలో ప్రేమించుకున్నటువంటి వారిలో మాత్రం కొంతమేరకి ఒక్కొక్క సమయంలో మనశ్శాంతితో, ఒక్కొక్క సమయంలో అమనశ్శాంతితో, ఒక టైంలో మంచిగాను ఒక సమయంలో చెడుగాను, ఒక టైంలో ఉన్నంతగానో ప్రేమించుకున్నంత వారిలో కాస్త ఒక్కొక్క సమయంలో ఏదో ప్రేమ నిరాగం ఎక్కువగా, ఒక్కొక్క టైంలో సంబంధం లేనట్టుగా, కాస్త అది ప్రేమనా లేకపోతే ఉంటుందా ఉండదా అనేటువంటి నమ్మకం లేక కొన్ని ప్రేమ వివాహ విషయంలో కొంత సతమతమైనటువంటి పరిస్థితులు,
మధ్య వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఇక్కట్లో పడటం, ప్రేమించినటువంటి వారు దూరం అవ్వటం వలన, లేకపోతే ఆ ప్రేమించుకున్నటువంటి వారు సకాలంలో దక్కలేకపోవటం, పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాద బలం అనేది లేకపోవటం వలన కాస్త వీరు కొన్ని అంతరాయం కలిగినటువంటి కొన్ని పనులు వీరి జీవితంలో కొద్ది నడిమిట్లోనే ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఈ ప్రేమపరంగా ఈ రాశిలోని వారికి చాలా దగ్గరగా ఉన్నాయి. కనుక అటువంటి విషయంలో వీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చాలా తెలివిగా అయి ఉండాలి, ఓర్పుతో అయి ఉండాలి. ప్రతి నిర్ణయాన్ని కూడా ఆలోచించి తీసుకోవటం, ఎటువంటి వైపు నుంచి సమస్య వచ్చింది, ఈ సమస్యని ఏ విధంగా తీర్చుకోగలిగితే మాకు మంచి జరుగుతుందా అని 1-10 సార్లు ఆలోచన చేసుకొని, ఈ యొక్క ఆలోచన ప్రభావంగా ఏ సమస్య ద్వారా అయితే బాధపడుతున్నామో దాన్ని పర్ఫెక్ట్గా తీర్చుకోగలిగితే అవతల ఉన్న సమస్య కూడా మనకి చేతికి అందేటటువంటి ప్రభావం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి కలిగిన వారు ప్రత్యేకంగా వివాహ ప్రేమ విషయాల్లో మాత్రం చాలా ప్రత్యామ్నాయం వహించడం అవసరం, చాలా జాగ్రత్తగా ఉండటం ముఖ్యంగా చెప్పాలి. మీకు కుటుంబ పరంగా కానీ చేసే పనుల విషయంలో కానీ వివాహ సంబంధించినటువంటి కొన్ని ఏదైనా మీకు తెలియని సమస్యతో సతమతమవుతూ ఈ సమస్యను ఏ విధంగా తీర్చుకోవాలి తెలియక బాధపడుతుంటే అటువంటి సమస్యకు మీరు చింతించవలసిన అవసరం లేదు. సమస్య ఎటువంటిదైనా కూడా ఆ సమస్యని తీర్చగలిగినటువంటి ప్రతి దానికి ఒక దారి ఉంటుంది. ఆ యొక్క దారిలో మీ సమస్య ఎటువంటిదన్నా కూడా పూర్తిగా తీర్చుకోవచ్చు. జన సుఖంలో బాగుంటుంది.